బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి బీఆర్ఎస్ అగ్రనేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు సెటిలర్స్ పదాన్ని వాడుతున్నారని విమర్శించారు. మీడియాలో హైలైట్ కావడం కోసం కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారని జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ విమర్శించారు. కొత్తగా ఎమ్మెల్యే నేను 8-9 నెలలైంది. ఎంతో హుందాగా ఉండాల్సినటువంటి కౌశిక్ రెడ్డి ఇలా చిల్లర చేష్టలకు, పిల్ల చేష్టలకు పాల్పడుకుంటూ మొత్తం బీఆర్ఎస్ పార్టీ యొక్క పరువు తీసే కార్యక్రమాన్ని చేస్తుంటూ దీనికి హరీష్ రావు ఎంకరేజ్ చేస్తూ వీళ్ళొక్క డ్రామా చేస్తుండ్రు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి గారి భాషా ప్రయోగం చూస్తూ ఉంటే వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా? హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా? అర్థం కావట్లే. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటికి, మీ ఇంటికి వస్తా చూసుకుందామని తొడగొడుతున్నాడు అంటే ఎంత దిగజారిపోయిండు ఆ ఎమ్మెల్యే అనేది మనకు అర్థమవుతుంది. ఒక ఉన్మాదిలాగా తయారైండ్రు. మీకు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉండదు, ఎందుకు తెలంగాణ అనే పదాన్ని తీసేశారు. మరి మీరు తెలంగాణలో ఎందుకు అడుగుతున్నారు ఓట్లు? యావత్ భారతదేశం మొత్తం అడగండి. భారతదేశం ఎక్కడ పోయినా కానీ వాళ్ళను చీకొట్టారు, అది అయిపోయింది. కాబట్టి మరొకసారి నా సలహా ఏమిటంటే, ఈ పాడి కౌశిక్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు, కేసీఆర్ వాడుకుంటాడు. గతంలో 4 వ్యక్తులు ఉండే, దాంట్లో మా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉండే, వాళ్ళందరూ కథం అయిపోయినారు. కాబట్టి అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. హుందాగా రాజకీయాలు అనేవి హుందాగా చేయండి. సీనియర్ నాయకుల పట్ల ఒక వయసు మరి ఒక ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా మాటలు మాట్లాడుతూ, ఇలా రాజకీయంగా ఏదున్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుకుంటూ దానికి మాట్లాడిన దానికి సమాధానం చెప్తానికి కూడా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే అది చెల్లుతుందని మాట్లాడే మరి కౌశిక్ రెడ్డి ఇలా ఎంత ఎప్పటికీ ఎంతసేపటికి మరి ఇలా మీడియాలో మాట్లాడి ఎట్లా హైలైట్ కావాలి, ఏ మాటలు మాట్లాడితే హైలైట్ అవుతాం, మరి ఇలా ఎట్లా మాట్లాడితే రోజు వార్తల్లో ఉంటామనే విధంగా ఇలా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే విధానాలు కండి.